వరకు నా 6 బ్రేకింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఏపీలో సిద్ధం మేము సిద్ధం పోస్టులపై రాజకీయ రకడ. బెజవాడలో జనసేన వైసీపీల మధ్య ఫ్లెక్సీ వార్ ముదురుతోంది. గెలవడానికి మేము సిద్ధం, 175 స్థానాల్లో పోటీ చేయడానికి మీరు సిద్ధమా? జనసేనకు కౌంటర్ గా ఫ్లెక్సీలు పెట్టారు వైసీపీ నేతలు. అధికార విపక్షాల నేతలు ఫ్లెక్సీల విషయంలో ఎవరికి వారు తగ్గేదే లే అంటున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్, నేటి నుంచి 8 రోజులు ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమార్జనపై మరింత కూపీ లాగనుంది ఏసీబీ. ఇవాళ చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోనుంది ఏసీబీ. ఫిబ్రవరి 7 వరకు ప్రశ్నించనుంది. శివబాలకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలను కూడా ఇంటరాగేట్ చేయనుంది ఏసీబీ. ఇక థర్డ్ బ్రేకింగ్, పార్లమెంట్ లో 19 బిల్లులు ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇవాళ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 17వ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కానుండగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో 19 బిల్లులను ప్రవేశపెడుతోంది కేంద్రం. ఇక ఫోర్త్ బ్రేకింగ్ చూసినట్లయితే, నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు జార్ఖండ్ సీఎం. భూ కుంభకోణంలో ఆరోపణలపై హేమంత్ సోరెన్ ను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైంది. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఈడీ విచారణ సందర్భంగా రాంచీలో ఏం జరగబోతుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక నెక్స్ట్ చూస్తే, పొగమంచు కారణంగా ఢిల్లీలో 50 విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీలో చలి తీవ్రత తగ్గడం లేదు. రోడ్లు కనిపించినంతగా దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో పొగమంచు కారణంగా 50 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక 6th బ్రేకింగ్, లాస్ట్ వన్. వారంలో అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న 20 లక్షల మంది. అయోధ్య రాముని దర్శనానికి పోటెత్తారు భక్తులు. గడిచిన వారం రోజుల్లో 20 లక్షల మంది రాముణ్ణి దర్శించుకున్నారు. ఫిబ్రవరి 15 వరకు ఆస్థా ట్రైన్లు కొనసాగనున్నాయి.